వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ కథ మొదలవుతుంది హిమాలయాల్లో అతిపెద్ద పర్వతమైన కైలాస పర్వతంలో. ఇక్కడుంటారు బాలగణేశుని తండ్రి గారైన భగవాన్ శివశంకరుడు, ఇంకా తల్లి పార్వతి, శివుని యొక్క అతిపెద్ద సేవకుడైన నందీశ్వరుడు, మరియు ఆయన యొక్క అతిపెద్ద గనులతో కూడిన సైన్యం కూడా ఉంది. ఇక్కడి నుండి మొదలవుతుంది మన బాలగణేశుని యొక్క కథ. ఒకరోజు తల్లి పార్వతీదేవి నందీశ్వరుడితో అన్నారు, నంది, నేను స్నానం చేయడానికి నా మహల్లోకి వెళ్తున్నాను. నేను ఆజ్ఞాపించేంత వరకు ఎవ్వర్నీ మహల్లోనికి రానివ్వద్దు. మీ ఆజ్ఞ మాత. జయహో భోలేనాథ్. దారి నుండి తప్పుకోనని నేను లోపలికెళ్ళాలి. క్షమించండి ప్రభు, మాత పార్వతీదేవి అన్నారు ఎవరిని లోపలికి పంపొద్దని ఆజ్ఞ ఇచ్చారు. ఓరి మూర్ఖుడా, ఈ ఆదేశము ఇతరుల కోసం. నేను ఆమె పతిదేవుడను, తప్పుకో. మీరు లోనికి ఎలా వచ్చారు స్వామి? నంది మిమ్మల్ని ఆపలేదా? ప్రియ, అతను నా దాసుడు. పాపం అతనికి ఎన్ని గుండెలుంటేనా నాపగలడు. కానీ నేను వాణ్ణి నాకు కాపలా పెట్టాను. అతని విధంగా నా ఆజ్ఞను ఉల్లంఘించాల్సింది కాదు. కానీ నేను నీ భర్తను, నన్ను ఆపి ఏం ప్రయోజనం? మీరు చెప్పింది సబబే ప్రభు, కానీ నంది ఈ విధంగా నా మాట వెనుకపోవడం ధర్మమూ కాదు. కోపగించుకోకు, అతన్ని క్షమించు. అతనికి కొంచెం బుద్ధి తక్కువ. లేదు, నంది చేసింది సరికాదు. వాడు మాత్రం ఏం చేయగలడు? స్వామి భక్తి కలవాడు. వాడికి తమ స్వామిని ఆపే ధైర్యం ఉండి ఉండదు. నాకు ఎలాంటి గనుడు కావాలంటే ఎవడైతే బుద్ధివంతుడో ధైర్యవంతుడో మరియును ఆజ్ఞ పాటించేవాడై ఉండాలి. నేనే స్వయంగా అలాంటి గనుని తయారు చేస్తాను.
ఎక్కడి నుంచైనా రావచ్చు, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. సరే అలాగే అది గణేష్. ఏంటమ్మా నాయనా? గణేష్
నాయనా గణేష్. చెప్పమ్మా. చూడు నాయనా, నేను స్నానాల గదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాను. నువ్వు ద్వారం దగ్గర కూర్చో. నేను చెప్పేంతవరకు ఎవరినీ లోపలికి రానివ్వదు. ఆజ్ఞ మాత. నేను ఎవరినీ లోపలికి రానివ్వను. మీరు నిశ్చింతగా వెళ్ళి స్నానం చేయండి. కాని ఆ ఆటపాటల్లో పడి మర్చిపోవు కదా. లేదమ్మా, మీరు చింతించకండి. క్షమించండి ప్రభు, మీరు లోపలికి వెళ్ళకూడదు. ఓ పసిబాలుడా, నువ్వెవరివి? ఇలా నా దారిని ఎందుకు ఆపుతున్నావు? నేను కౌరీపుత్రుడునైన గణేశుణ్ణి. నేను మాత ఇచ్చిన ఆదేశాన్ని పాలిస్తున్నాను. ఆమె ఆదేశమేమిటంటే, ఆమె ఆజ్ఞాపించేదాకా ఎవరినీ లోపలికి పంపద్దని. గౌరీపుత్రుడా, అలాగైతే ఈ ఆజ్ఞ నాకు వర్తించదు. ఎందుకంటే నేను గౌరీకి భర్త అయిన శివశంకరు. ద్వారం నుండి తప్పుకో బాలక. కుదరదంటే కుదరదు. ఎప్పటిదాకా అమ్మ ఆజ్ఞాపించదో, నేను ఎవరినీ లోపలికి వెళ్ళనివ్వను. ముండికేయకు అమాయక బాలుడా, దారి నుంచి తప్పుకో. అది అసంభవం. చూడు, నీకు నా కోపం గురించి తెలియదు. దారి వదులు, లేకుంటే పరిణామం భయంకరంగా ఉంటుంది. పరిణామము ఏదైనా కూడా, సూర్యుడు పశ్చిమం నుండి రావచ్చు, చంద్రుడు తన మార్గాన్ని మార్చుకోవచ్చు, కానీ నేను మాత్రం నా ధర్మ మార్గాన్ని తప్పుకోలేను. ఓరి మూర్ఖ బాలక. శాంతి, శాంతించండి ప్రభు. చిన్నపిల్లాడు, నేను వీడికి సర్ది చెప్పి దారి నుండి తప్పిస్తాను. చెప్పినా వినకపోతే బలవంతంగానైనా తొలగించు. నాయనా గణేష్, నీకు నా స్వామి కోపం గురించి తెలీదు. మాటలతో చెప్పడం కాదు, ధైర్యముంటే నన్ను తొలగించి చూపించు. నన్ను రెచ్చగొట్టొద్దు, చెప్పేది విను. పిరికి పంద వినువు, పిరికి పంద. ఓహో, అలాగైతే నా శక్తిని ఎదుర్కొని చూపించు. సేనాధిపతి, నువ్వు నీ సైన్యంతో వెళ్ళు. ఆ మూర్ఖ బాలుణ్ణి ఓడించు, వెళ్ళు. ఆజ్ఞ మహాప్రభు. పదండి. అదిగో. Yeah!
అనర్థం, ఘోరమైన అనర్థం. భగవాన్ శంకరుడు కోపంలో ఈ అనర్థం చేస్తున్నారు. బాల గణేషుణ్ణి ప్రేమతో సర్ది చెప్పకుండా అతని యుద్ధంలో ఓడించడానికి గణసైన్యాన్ని పంపిస్తారా? నేను మధ్యవర్తిత్వం వహించవలసిందే. ఆగండి. ఏంటి మూర్ఖత్వం? ఒక్కగానొక పసిపిల్లాడితో ఇంతమంది సైనికులు పోరాటమా? వెనక్కి వెళ్ళండి. నాయనా గణేష్, నువ్వు కూడా వీళ్ళలా మొండిగా ప్రవర్తించకూడదు. మొండిగా నేను కాదు, తండ్రి గారు ప్రవర్తిస్తున్నారు. నువ్వు తండ్రి గారి ఆజ్ఞ పాటించాలి నాయనా, మార్గం నుండి తప్పుకో. నేను గనక తండ్రి గారి ఆజ్ఞ పాటిస్తే మరి అమ్మ ఇచ్చిన ఆజ్ఞ ఏమవుతుంది? అమ్మ ఇచ్చిన ఆదేశాన్ని నేనెప్పటికీ ఉల్లంఘించలేను. ముండుకేకు, పెద్దలు చెప్పిన మాట వినాలి, దారి నుండి తప్పుకో. నా వరకు ఉన్నతమైన స్థానం అమ్మది, నేను తప్పుకోను. వీడిని దారి నుండి తప్పించాలి, లేకుంటే శంకర భగవాన్ కోపంతో అనర్థమే అవుతుంది. చూడు నాయనా, నా మాట వింటే కనుక నీకు పురస్కారం ఇస్తాను. పురస్కారం ఆశ చూపించి నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? ఇది మీకు శోభించదు బ్రహ్మదేవా. నాకు కోపం తెప్పించొద్దు బాలుడా, తప్పుకో, లేకపోతే. మీరు నన్ను బెదిరిస్తున్నారా? నేను మాత్రం భయపడను. వీడిని వచ్చిపరుచుకోవాలంటే బలప్రయోగం చేయక తప్పదు. నేను నిన్ను దండిస్తున్నాను. ఈ బాలునిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించడం సరికాదు. Thank you.
ఘోరమైన అనర్థం జరగబోతోంది. ఏమైంది ప్రభు? మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? అంతా సౌఖ్యమే కదా. దేవి, శంకర్ భగవాని క్రోధం చరమసీమలు దాటుతోంది. ఆయన తాండవం చేస్తున్నారు. శివశంకరులు తాండవం చేస్తున్నారా? అలా అయితే ఏదో ఘోరమైన విపత్తి రాబోతోందన్నమాట. అవును, మనం వెంటనే అతన్ని శాంతింపచేయడానికి కైలాసానికి వెళ్ళాలి. ప్రభు, నేను కూడా మీతో వస్తాను. ఇలాగైనా అక్క పార్వతిని కలుస్తాను. స్వామి నా పుత్రుణ్ణి వధించారా? నాయనా గణేష్, నాయనా గణేష్, ఎంత పని చేశారు ప్రాణనాథ! క్రోధంలో మీరు మీ పుత్రుణ్ణి వధించారా? ఇక మీ దేవతలంతా మౌనంగా ఈ ఉదంతాన్నంతా చూస్తూ ఉండిపోయారా? ఎవరికి ఈ అమాయకపు పిల్లవాడిపై దయ రాలేదా? ఈ ఒక చిన్న పిల్లవాడిని ఓడించడం ఇంత అవసరమా? ఏకంగా దేవతలంతా ఇక్కడికే వచ్చారు. చెప్పండి, మీరంతా మౌనంగా ఎందుకున్నారు? మీ క్రోధం శాంతించిందా ఈ పసివాడి ప్రాణం తీసుకోవడంతో? లేకుంటే నా ప్రాణాలు కూడా తీసుకోండి. నాకు నా పుత్రుడు ఎలాగైనా కావాలి ప్రాణంతో. మీరు వీడికి ప్రాణదానం చేయాల్సిందే, లేకుంటే నేను కూడా ప్రాణాలని తెగిస్తాను. మీరు ఏం మాట్లాడుతున్నారు దేవి? నేను న్యాయం కోరుతున్నాను. నా పుత్రుడు నిర్దోషి, వాడు నాకేని పాలించాడు. క్షమించు దేవి, ఇది అసంభవం. అయితే నేను జీవించి ఉండడం కూడా అసంభవమే. మీరు కానీ ఇప్పుడే నా పుత్రుడికి పునర్జీవనం ప్రసాదించకపోతే నేను నా ప్రాణాలని త్యాగిస్తాను. మీరు మీ కోపంలో మీ పుత్రుణ్ణి వధించారా భోలేనాథ్? ఇప్పుడు మీరు దేవి పార్వతి యొక్క కోరికను స్వీకరించి బాలగణేశునికి తిరిగి జీవం పొయ్యవలసిందే. లేకుంటే ఈమె క్రోధం ఈ సృష్టినంతటిని సర్వనాశనం చేస్తుంది. వాస్తవంలో దేవి పార్వతి ఆగ్రహం అనుచితం కాదు. క్రోధంలో మరి మీరు చేసిన పనికి ఇక ఇదే సరైన ప్రాయశ్చిత్తం భోలేనాథ్. అహంకారం త్యాగించి దేవి పార్వతి యొక్క ప్రార్థనను స్వీకరించండి భోలేనాథ్. ఇది జరిగే పని కాదు. నా శస్త్రం దాడితో తల మొండె నుండి వేరయ్యాక దాన్ని తిరిగి అతికించడం సాధ్యం కాదు. అలా అయితే ఒకటే ఉపాయం ఉంది. ఎవరైనా వేరే బాలుని యొక్క శిరస్సు మీ యొక్క శస్త్రంతో నరకబడలేదో బాలుని గణేష్ యొక్క మొండెతో అతికించవచ్చు. ఆలోచించి సమయం వృధా చేయొద్దు. వెంటనే మీ గణాలకు ఆదేశించండి. వెళ్ళండి, వెళ్ళి అలాంటి బాలుని తలని తీసుకురండి. ఎవరి ముఖమైతే ఉత్తర దిశలో ఉంటుందో, ఇంకా ఎవరి తెల్లైతే తన పుత్రుడి వైపు వీపు పెట్టి పడుకునుంటుందో. ఆజ్ఞ ప్రభు. ఆలస్యం చేయకండి, సమయం మించిపోతే ఈ బాలుడిక ప్రాణం పొందలేడు. ఆజ్ఞ. పదండి.
ఒరి మూర్ఖులారా, ఏం తీసుకొచ్చారు? ప్రభు, మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారం మాకు ఈ బాలుడు ఒక్కడే లభించాడు. మేము అతని శిరస్సునే తీసుకుని వచ్చాం. ఏనుగు శిరస్స? ఆలోచించడానికి ఇది సమయం కాదు బోలేనారు. వెంటనే ఈ శిరస్సును అతికించి బాల గణేశునికి జీవనదానం చేయండి. చూసావా దేవి, ఇతడు జీవించాడు. మీరు ఇతనికి ప్రాణాలైతే ఇచ్చారు ప్రభు, కానీ ఈ రూపంలో వీణి చూసి అందరూ ఎగతాళి చేస్తారేమో. చింతించకు ప్రియా, అలా ఏమీ జరగదు. నేను ఇతనికి వరమిస్తున్నాను. యుగ యుగాలకి ప్రజలు ఇతనికి పూజలు చేస్తారు. ఈ అద్భుత బాలుడు భూవాసులకి శుభం చేస్తాడు. నేను ఇతనికి వరమిస్తున్నాను. ఎప్పుడైనా ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటిగా గణేశునికి పూజ చేస్తారు. ఈ బాలుడు విద్య మరియు బుద్ధికి దాత అవుతాడు. ప్రతి మందిరంలో ఇంట్లో ఇతనినే స్థాపిస్తారు. ప్రజలు ఎల్లప్పుడూ లడ్డూలతో నైవేద్యం పెడతారు. ఓం బ్రహ్మదేవాయ నమః.
ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ. కళ్ళు తెరు మునీశ్వర, కళ్ళు తెరు, ఏం కావాలో కోరుకో. ప్రణామాలు బ్రహ్మదేవ. క్షమించండి, మిమ్మల్ని ఇక్కడి దాకా రప్పించాను, కానీ నాకు అర్థం కావడం లేదు, ఏం చెయ్యాలో. పర్వాలేదు మునీశ్వర, మీరు చెప్పండి, భయపడకండి. నేను ఒక పెద్ద గ్రంథాన్ని రాయాలనుకుంటున్నాను, కవితలతో, మంచి ఛందస్సుతో. కానీ ఆ గ్రంథాన్ని రాయడానికి నాకు ఒక తెలివైన మంచి మనిషి కావాలి. నా ఆలోచనకు, నా ఊహకు అందనంత వేగంగా రాసేవాడు నాకు కావాలి. ఎందుకంటే నేను మధ్యలో ఆగిపోతే నా రాగం తప్పిపోతుంది. అలాంటప్పుడు మరి ఈ గ్రంథం ఎప్పటికీ పూర్తి కాలేదు. మీరు కైలాసానికి వెళ్ళండి, అక్కడున్న భగవంతుడు శివుడిని కలవండి, వారే మీ సమస్యకు పరిష్కారం చెప్పగలరు. మీరు చెప్పినట్లే చేస్తాను ప్రభు. తదాస్తు. వ్యాస మహర్షి ఇక్కడ. బోలే శంకరుడికి నమస్కారాలు. తల్లి పార్వతీదేవికి శతకోటి దండాలమ్మా. నీకు శుభం జరుగుతుంది మునీశ్వర. భగవంతుడా, మీరు మాకు మా దివ్యదృష్టితోటి నువ్వు ఇక్కడికి వచ్చిన కారణం తెలిసింది మునీశ్వర. నువ్వు చింతించకు, నీ సమస్యకి పరిష్కారం మా దగ్గర ఉంది. గణేశుడు. బాలగణేష? అవును మునివర్యా, మా బాలగణేశుడే. నంది, వెళ్ళి మా బాలగణేశుణ్ణి పిలుచుకురా. ఆజ్ఞ బోళా శంకర. ఏం రాసుంది, ఏమీ అర్థం కావట్లేదే. ముషిక, ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు? ప్రభు, చాలా కష్టమైన పదాలున్నాయి, కానీ నేను కూడా దీన్ని చదవని వదలను. మరి నేను ప్రపంచంలోకెల్లా తెలివివంతమైన భగవంతుని వాహనాన్ని కదా. ఇప్పుడు నేను ఈ ఉండ్రాన్ని కూడా ఇది చదివిన తర్వాతే తింటాను. అలా అయితే నీకు ఇంకా ఆకలితో ఉండాల్సిందే నా అత్యంత తెలివైన మూషిక. అలా ఎందుకు? సరే, ఇప్పుడే చదివి పెడతాను. ఏయ్ తెలివి తక్కువాడా, నీకు సరిగ్గా ఉన్న అక్షరాలే చదవడం రాదు, తిరగేసిన పదాలు ఎలా చదువుతావు? ఇప్పుడు చదువు. ఉండనివ్వండి ప్రభు, ముందు నేను ఉండని తినేస్తాను, తర్వాత చదువుతాను. సరే, ప్రయత్నిస్తాను. ఇది సరిగ్గా పెట్టిన తర్వాత అక్షరాలు ఇంకా కఠినంగా అనిపిస్తున్నాయి. మరేం పర్వాలేదు, నేను నీకు చదవడం నేర్పుతాను. ఇది చదువు. అమ్మా నాన్నలకు కోటి కోటి దండాలు. అమ్మా నాన్నలకు కోటి కోటి దండాలు. ఇది సరిగ్గా చదివావు, నువ్వు ఇలాగే చదువుతూ. అరే నంది, నువ్వు కూడా మూషకుల్లాగా ఏదైనా చదవడానికి వచ్చావా? లేదు లేదు బాలగణేష, చదివే పనిని మూషికరాజుకి అప్పగిద్దాం. నేనొచ్చిన పని ఏమిటంటే, బోళాశంకరుడు మిమ్మల్ని పిలుస్తున్నారు. నాన్నగారు పిలిచారా? పదండి. ఇప్పుడు నేను చదవడం నేర్చుకున్నాను, ఇహ ఉండ్రాలని తినేస్తాను.
ప్రభు వెళ్ళిపోతున్నాడు. ఆగండి ప్రభు, ఆగండి, నేను కూడా వస్తున్నాను. నాన్నగారు నమస్కారం, అమ్మా నమస్కారం. మునివర్యా, మీరు ఇక్కడ? బాబు గణేశ, మునీశ్వరుడు ఒక గ్రంథాన్ని రాయబోతున్నారు. దానికోసం వారికి ఒక తెలివైనవాడు, అతి వేగంగా రాయగలిగేవాడు అవసరమైంది. ఈ పనిని నీకన్నా ఇంకా బాగా చేయగలిగేవారు ఎవరూ లేరు. మీరన్నట్లే జరుగుతుంది నాన్నగారు. పదండి మునివర్యా. పదండి, ప్రణామాలు. ప్రభు చెప్పండి వారితో. మునివర్యా, నేను మీ గ్రంథాన్నైతే రాస్తాను, కానీ నాదొక షరతు. షరతు ఏమై ఉంటుంది? మీరాగకుండా నేను రాసే వేగంతోనే మీరు చెప్తూ ఉండాలి. అలాగా? మీరు శ్వాస తీసుకోవడానికైనా ఆగారనుకోండి, నేను రాయడం ఆపేస్తాను. అలాగే గౌరీనందన, కానీ నాది కూడా ఒక షరతు ఉంది. నేను ఏ శబ్దాన్నైతే చెప్తానో దాని అర్థం పూర్తిగా తెలిసిన తర్వాతే నువ్వు రాయడం మొదలుపెట్టాలి. అర్థం చేసుకున్న తర్వాత దీన్ని ఆసరాగా తీసుకుని నేను అలసిపోయినప్పుడు బాలగణేష్కి ఒక కఠినమైన ఛందస్సు అప్పగిస్తాను. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకోవడానికి బాలగణేష్కి సమయం పడుతుంది. అప్పుడు నేను శ్వాస హాయిగా తీసుకుని విశ్రమిస్తాను. నాకు అంగీకారమే. ఏం ఆలోచిస్తున్నారు మునివర్యా? ప్రారంభిద్దామా? ప్రారంభిద్దాం బాలగణేష. మూషిక. ప్రభు, ఇదిగో తీసుకోండి. Thank you.
ఇలా అయితే గ్రంథం ఎప్పటికీ పూర్తి కాదు. గణేశ బాబు, గణేశ, నీ ఈ బలిదానం వ్యర్థం కాబోదు నాయన. చెప్పండి ప్రభు. చివరికి ఈ గ్రంథం పూర్తయింది. తీసుకోండి మునివర్య, మీ గ్రంథం పూర్తయింది. గణేష్ మహారాజా, ఈ గ్రంథం మీ బుద్ధి కుశలత, ఏకాగ్రత, త్యాగ నిరతి వల్లే సాధ్యపడింది. మీరు తప్ప ఈ విశ్వ జగత్తులో ఎవరు కూడా ఈ గ్రంథాన్ని రచించలేరు. ధన్యవాదాలు గణేష్ మహారాజా, మీకు కోటి కోటి ప్రణామాలు. ప్రభు, తారకాసురుడు కార్తికేయుడిని ఓడించడానికి కైలాస పర్వతంపై ఆక్రమణ చేశాడు. భగవాన్ శంకర్ కూడా లేరు, మనం ఏం చేద్దాం? భయపడకండి, ఈ తారకాసురుని వధ నా ప్రియతమ్ముడు కార్తికేయుని చేతుల మీదుగానే జరుగుతుంది. మేము యుద్ధంలో కైలాసంలో ఉండి నా తమ్ముడికి సహాయం చేస్తాం. పద సోదరా, ఈ సృష్టిని తారకాసురుని అత్యాచారాల నుండి ముక్తిని ఇచ్చే సమయం వచ్చేసింది పద. ఆజ్ఞ అన్నయ్య, మీరు నిశ్చింతగా ఉండండి. నేను ఆ పాపాత్ముడి యొక్క కర్మలకు దండించి ఈ ధరిత్రిని వీడి పాపాల నుండి విముక్తి చేస్తాను. ఇదేమిటి, ఈ చిన్నపిల్లవాడు నన్నేమి చేయగలడు? వీడినైతే నేను చీమలాగా నలిపి పారేస్తా. వీడికైతే నా ఒక్క రాక్షసుడే చాలు. నవ్వుకో అహంకారంతో ఉన్న మూర్ఖుడా, చచ్చేలోపు ఎంత నవ్వుకుంటావో నవ్వుకో. ఎందుకంటే మరి ఈ రోజు తర్వాత నువ్వు ఉండవు, ఇని నవ్వు ఉండదు. ఇంత ధైర్యమా నీకు కుర్ర కుంక? ఇప్పుడే నీకు నీ చిన్న కణసైన్యానికి బుద్ధి చెప్తాను. ఆక్రమణ!
Yeah.